हाई अंडी, वेलकम टू माय चैनल फ्रेंड्स। इदिगोंडी ఈ రోజు మన రెసిపీ వచ్చి నేను మిల్క్ పౌడర్ ఇంట్లోనే ప్రిపేర్ చేశాను। ఇది మనం బయట మార్కెట్ లో కొనుక్కుంటే ఎలా ఉంటుందో టేస్ట్ అలాగే ఉంది, అలాగే మన ఇంట్లో చేసుకోవడంలో చాలా హెల్తీ కూడా కదా। ఎటువంటి కెమికల్స్ లేకుండా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు। ఇది ఎలా చేశానో చూడండి। అలాగే ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట బెల్ కూడా ప్రెస్ చేయండి, అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్ని మీ నోటిఫికేషన్స్ వస్తాయి। ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్, మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్ట్ని ఇస్తుంది। ఇదిగోండి పాల పౌడర్ కోసం ముందుగా నేను పొయ్యి మీద బాండి పెట్టాను, అందులో ఒక 1/2 లీటర్ పాలు పోసాను। 1/2 లీటర్ పాలు మనం మరిగించుకోవాలి। ఇదిగోండి ఇలా మరుగుతుండగా మనం మీగడ కూడా తొరక్కడుతుంది కదా పైన, తొరక్క కూడా మనం ఇలా కలుపుకుంటూ మరగబెట్టుకోవాలి। ఈ పాలపొడి మనం బయట మార్కెట్లో కొనుక్కుంటే ఎలా ఉంటుందో దానికన్నా చాలా టేస్ట్గా ఉంది। నేను ఈ పాల పౌడర్ కోసం ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి, మామూలుగా గేదె పాలు తీసుకున్నాను నేను। మీరు ప్యాకెట్ పాలు అయినా సరే ఫుల్ క్రీమ్ పాలు తీసుకుంటే బాగుంటుంది। ఇవ్వండి ఇలాగ తొరక్కట్ని ఇలా మనం ఇలా కలిపేసుకుంటూ ఉండాలి, చూసారు కదా ఇవి దగ్గర పడింది, ఇంకా మనకి దగ్గర పడే కొలది మనం కలుపుతూనే ఉండాలి, లేదంటే మనకి సైడ్లు అంటుకుపోతుంది కాబట్టి కలుపుతూ కుక్ చేసుకోవాలి। ఇది మంట స్లో ఫ్లేమ్ పెట్టుకొని స్టవ్ కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి। మనం పాలపొడి బయట కొనాలంటే చాలా కాస్ట్ కూడా ఉంటుంది కాబట్టి మనం ఇంట్లో ఎప్పుడైనా పాలు మిగిలిపోయినప్పుడు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మనం ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు। ఇదిగో చూసారు కదా చక్కగా దగ్గర పడింది, ఇంకా రెడీ అయిపోయింది మనకి। ఇలా దగ్గర పడిన తర్వాత మనం స్టవ్ కట్టేసుకుందాం, ఇంకా స్టవ్ కట్టేసుకొని ఈ బాండీకి ఇది సమానంగా ఇలా సర్చ్ చేసుకొని చల్లారే వరకు ఉంచుకుందాం। ఇదిగోండి చల్లారిన తర్వాత చూసారు కదా చక్కగా బిగిసిపోయింది, ఇలా వస్తుంది। ఇప్పుడు ఇది కొంచెం పొడి పొడి ఆడుతూ చేసి ఎండలో పెట్టుకోవాలి, మనం చేతితోనైనా చేసుకోవచ్చు లేదంటే నేను ఇంకా ఇలాగ చేస్తున్నాను చూడండి, ఇలాగైనా సరే చేసుకొని పొడి పొడిగా మనం ఎండలో పెట్టుకోవాలి। ఎండలో పెట్టినప్పుడు కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నామంటే మనం చక్కగా పొడి పొడి ఆడుతూ ఉంటుంది, చూసారా ఇది ఒక ప్లేట్లో వేసుకొని ఇది పలుచగా ఇలా పరుచుకొని ఎండలో పెట్టుకోవాలి। ఒక 4 గంటల పాటు ఎండలో పెట్టామంటే మనకి చక్కగా రెడీ అవుతుంది। ఇదిగోండి ఇలా ఎండలో పెట్టి పైన పలిచింది క్లాత్ ఏదన్నా పరిచేసుకోవాలి, ఇలాగా అప్పుడు మనకి దుమ్ము ధూళి అలాంటివి ఏం పడకుండా ఉంటాయి కదా। ఇదిగోండి ఫ్రెండ్స్ చక్క పొడి పొడి ఆడుతూ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు ఇది ఒక మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకుందాం। ఇదిగోండి నేను ఒక మిక్సీ గిన్నెలో వేసాను, ఇందులోనే ఒక 2 స్పూన్ల పంచదార కూడా వేసాను, మీరు కావాల్సింటే కలర్ కావాలనుకుంటే కొంచెం ఫుడ్ కలర్ ఎల్లో ఫుల్ కలర్ కూడా వాడచ్చు, నేనైతే ఫుడ్ కలర్ ఏమీ యూస్ చేయలేదండి। ఇదిగో చూసారు కదా ఇంకా మనకు రెడీ అయిపోయింది, ఇంకా పొడి పొడిగా కావాలనుకుంటే జల్లెడ కూడా పట్టుకోవచ్చు, నేను ఇంకా జల్లెడ ఏం పట్టలేదు। మనకైతే మిల్క్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది, ఎంతో టేస్టీగా చాలా కాస్ట్ పెట్టి మనం బయట కొనుక్కునే మిల్క్ పౌడర్ ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చూసారు కదా। ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట బెల్ కూడా ప్రెస్ చేయండి, అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ లైక్ ద వీడియో।